ఒకసారి బరోడా మహారాణి ఒక తెల్ల నెమలిని ఆశ్రమానికి బహుకరించింది. ఆ నెమలిని అపురూపంగా చూసుకునేవారు శ్రీ భగవాన్, ఇతర భక్తులును. ఆ నెమలిని మాధవ అని పిలిచేవారు మహర్షి. మాధవస్వామి అనే తమ దివంగత ప్రచారకుని జ్ఞాపకార్థం జీవి సుబ్బరామయ్య గారనే భక్తుడు ఈ నెమలిని ఉద్దేశించి మయూరాష్టకం అని 8 పద్యాలను రాశారు. వాటి అర్థాన్ని తాత్పర్యాన్ని శ్రీ భగవాన్ లలితా వెంకటరామన్ అనే వైణుకురాలకి చెప్పారు. ఆమె ఆ పద్యాలను స్వరపరిచి వేణు మీద వాయించడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ సమయానికి తెల్లనెమలి అక్కడ లేకపోవడంతో శ్రీ భగవాన్ తన స్తోత్రాన్ని వినడానికి కథానాయకుడు ఉండాలి కదా అంటూ ఒరే మాధవ ఎక్కడున్నావురా అని కేక వేశారు. నెమలి వెంటనే వచ్చింది. ఆ పాటని వేణు మీద వాయిస్తూ లలిత వెంకటరామన్ పాడుతున్నంతసేపు ఆ నెమలి పింఛం విప్పి నాట్యమాడుతూనే ఉంది. పాట పూర్తవగానే వేణు వద్దకు వెళ్ళి తీగలను ముక్కుతో పొడిచింది. దీనిని చూసి శ్రీ భగవాన్ లలితతో, మాధవుడు మళ్ళీ పాడమని అడుగుతున్నాడు అని చెప్పి మళ్ళీ పాడించారు. నెమలి మళ్ళీ నాట్యమాడింది. ఏమైనా కాని మిమునే విడువనుచు స్వామి నటు వీడిచని స్వాత్మ గురు సేవా కామిత మహిళ నువ్వు కైకొని నైగా స్వామి ఒక పల్కుమ వ్యసంసిత మయూరా. శీలుడయి స్వామి పద సేవ మాధురులు గ్రోలుచును మంద విధి కుంపో నీ ధరణి శ్రీరమణునే మరల చేర మాధవుడవో పలుకు మాసిత మయూర. ఆశ్రమంలో శ్రీ భగవాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్న రోజున ఎన్నో ముగ్గులు వేశారు. ఒకచోట అందమైన నెమల రూపంలో చక్కని ముగ్గును వేశారు. శ్రీ భగవాన్ గోశాల వైపు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఆ ముగ్గు ఎదురుగా ఒక నెమలి నిలబడి ఉండటం చూశారు. ఎవరో ఒక డబ్బాతో పప్పులు తెచ్చిపెట్టారు ఆ నెమలి తింటుందని. కానీ ఆ నెమలి ముగ్గుని తదేకంగా చూస్తూ ఈ పప్పుల గురించి పట్టించుకునే లేదు. దీనినంతా శ్రీ భగవాన్ చూస్తూనే ఉన్నారు. కదలకుండా ఉన్న ఆ నెమలిని చూసి దానిని, ఏమిరా మనకు పోటీగా ఇంకొకడు వచ్చాడని చూస్తున్నావా అని అడిగారు. శ్రీ భగవాన్ అలా అనగానే ఆ నెమలి డబ్బాలోని పప్పులను తీసుకోవడం ప్రారంభించింది. ఆ అద్భుతమైన ముగ్గు వేసిన కళాకారుణ్ణి ఎంతో ప్రశంసిస్తూ శ్రీ భగవాన్, నిష్ణాతులైన కళాకారులందరికీ బుద్ధి వికాసం అతి సూక్ష్మం, కాబట్టి వాళ్ళకి ఆత్మవిద్య అతి సులభం, కానీ వాళ్ళు దానికి ప్రయత్నించరే. ఇంతకన్నా అందమైన ముగ్గును వేయాలని తమ బుద్ధిని ఆ ముగ్గులో ప్రవేశపెడతారు కానీ అంతర్ముఖం చెయ్యరు అని సెలవిచ్చారు. ఇక్కడ ముగ్గులు వేసిన కళాకారుల గురించి మాట్లాడినా ఇంకా వేరే సందర్భాలలో కూడా మంచి కళాకారులకు ఆత్మవిద్య అతి సులభంగా అబ్బుతుందనేవారు. మహర్షికి మాధవస్వామి అనే పరిచారకుడు ఉండేవాడు. శ్రీ భగవాన్ వాడిన తువ్వాలను ఆరవేసుకోవడానికి అతను ఒక ఏర్పాటు చేశాడు. 2 మధ్య ఒక వెదురు బొంగును పాతి ఆ బొంగును తాడుతో 2 కట్టాడు. ఒక పక్షి తన గూడును ఆ తాడు చివర కట్టుకుంది. ఒకనాడు మహర్షి తువ్వాలు తీసుకుంటూ ఉండగా ఆ గూడు కదిలి కింద పడింది. గూటిలో 3 వాటిలో ఒకటి దొర్లి బయటకొచ్చింది. ఆ గుడ్డు బేట వేసిందే గాని పగల్లేదు. గొప్ప అపచారం చేశానని మాధవస్వామితో అంటూ మహర్షి ఆ గుడ్డును జారితో పశ్చాత్తాపంతో చేతిలోకి తీసుకుని తదేకంగా దాని వైపు చూశారు. పాపం తల్లి ఎంత బాధపడుతుంది, గుడ్డుకు దెబ్బ తగిలినందుకు నన్ను శపిస్తుంది, గుడ్డులో పెట్ట బయటికి రావడానికి మనం ఏమైనా చేయగలిగితే బాగున్ను అన్నారు. ఆ తర్వాత ఆ గుడ్డును ఒక బట్టలో చుట్టారు. తిరిగి గూటిలో పెట్టి 3-4 ఒకసారి వెళ్ళి ఆ గుడ్డును చూసేవారు. ఎప్పటికప్పుడు ఆ గుడ్డు నుంచి చిన్నపక్షి బయటపడుతుందా అని తమలో తామే అనుకుంటూ ఉండేవారు. ఇట్లా 1 ఎంతో కరుణతో శ్రద్ధతో ఆ గుడ్డును సంరక్షించారు. చివరికి ఆ బేట మానింది.
చిన్నపిల్లవాని వలె ఎంతో సంతోషంగా మాధవస్వామిని పిలిచి, చూడు బేట పోయింది, ఇక తల్లి సంతోషంగా ఉంటుంది, పక్షి ఎప్పుడు బయటకు వస్తుందో చూద్దాం అన్నారు. కొన్నాళ్ళ తర్వాత గుడ్డులోంచి పక్షి బయటకు వచ్చింది. ఎంతో ప్రేమతో కోమలంగా దానిని తమ చేతుల్లోకి తీసుకుని తర్వాత తల్లికి ఇచ్చేశారు. ఆశ్రమంలో ఒక పిల్లి ఉండేది. తరచూ కోనలు పెడుతూ ఉండేది. ఆశ్రమం వాళ్ళకి ఆ పిల్లిని వదిలించుకోవాలనిపించేది. అప్పుడప్పుడు ఆశ్రమం నుంచి కొంత దూరంలో విడిచేసేవారు. కానీ పిల్లి తిరిగి వచ్చేది. ఇది మార్గం కాదనుకుని ఆ పిల్లిని దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొరుగురులో దింపి వచ్చేశారు. ఒక వారంలోగా ఆ పిల్లి మళ్ళీ ఆశ్రమంలో ప్రత్యక్షమైంది. ఆశ్రమం వాళ్ళు ఆశ్చర్యపోయారు. శ్రీ రమణాశ్రమం ఒక పుణ్యస్థలమని, అక్కడ భగవంతుడే కొలువై ఉన్నాడని, ఆ పిల్లికి ఏ పూర్వజన్మ సంస్కారం వల్లనో ఎరుక కలిగింది. దీనికి సాటిరాగల సంఘటనలు ఉంటాయా అనిపిస్తుంది. శ్రీ రమణాశ్రమాన్ని స్థాపించిన 4 సంవత్సరాల తర్వాత అరుణాచలం పిళ్ళే అనే పొరుగురు ఆసామి ఒక ఆవుని, దాని దూడని ఆశ్రమానికి బోకరించబోయాడు. మహర్షి ఎంత వారించబోయినా వినలేదు. గోసంరక్షణ అడవిలో ఉన్న ఆశ్రమంలో ఎలా సాధ్యమవుతుంది? రామనాథ బ్రహ్మచారి అనే భక్తుడు తాను గోవును చూసుకుంటానని సాహసించాడు. ఆ దూడ శుక్రవారం నాడు ఆశ్రమానికి రావడం వల్ల లక్ష్మి అన్న పేరు పెట్టారు. లక్ష్మి చాలా చలాకీగా ఉండేది. కూరగాయల మొక్కల్ని ధ్వంసం చేసేది. ఎవరైనా కోప్పడితే శ్రీ భగవాన్ వద్దకు వచ్చేది. మహర్షి ఎప్పుడూ లక్ష్మీ పక్షమై ఉండేవారు. కావాలంటే మొక్కలకు కంచె వేసుకోండని ఆశ్రమం వాళ్ళకి చెప్పేవారు. ఇదంతా తన వల్ల కాదని రామనాథ బ్రహ్మచారి ఊళ్ళో పశువులు కాపరి పశుపతి అనే ఆయనకి లక్ష్మిని, దాని తల్లిని ఇచ్చేశాడు. కొన్నాళ్లకు తల్లి గతించింది. ఒక 1 ఏడాది తరువాత పశుపతి లక్ష్మిని, దాని కోడిదోడిని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. లక్ష్మి ఆశ్రమంలో యథేచ్ఛగా తిరిగి పశుపతితో ఊళ్ళోకి వెళ్ళిపోయింది. కానీ ఆశ్రమాన్ని గుర్తుంచుకుని ఆ మరణాడు పొద్దున్న ఆశ్రమానికి వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోయింది. ఆశ్రమానికి వచ్చిన లక్ష్మి భగవాన్ దగ్గరే కూర్చునేది. వారి చేతుల మీదుగానే పళ్ళని, ఇడ్లీలు తీసుకునేది. తిరిగి వెళ్లే ముందు భగవాన్ కూర్చున్న హాలుకి ప్రదక్షిణ చేసి మరీ వెళ్ళేది. ఈ కార్యక్రమం రోజూ జరుగుతూనే ఉండేది. ఇలా కొంతకాలం జరిగింది. లక్ష్మి 3వ సారి కూడా గర్భిణి అయిన తర్వాత శ్రీ భగవాన్ సోఫా వద్దనే ఉండి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మహర్షి కరుణతో ద్రవించిపోయారు. లక్ష్మి కన్నీటి ధారణ చూచి అప్పటి నుండి లక్ష్మి ఆశ్రమవాసి అయింది. ఇది 1930లో జరిగింది. అంటే అప్పటికే లక్ష్మి ఆశ్రమానికి 4 సంవత్సరాలు బట్టి వస్తోందన్నమాట. లక్ష్మి ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఎందరో గోవులను ఆశ్రమానికి బహుకరించారు. గోశాలను ఒకదానిని కట్టడానికి సుందరం చెట్టియార్ అనే భక్తుడు కొంత విరాళం ఇచ్చారు. గోశాలకు పునాది వేస్తున్నప్పుడు లక్ష్మి స్వయంగా హాలుకు వచ్చి మహర్షిని తీసుకువెళ్ళింది. అలాగే గోశాల నిర్మాణం పూర్తయిన తర్వాత తన గృహప్రవేశానికి కూడా స్వయంగా వచ్చి లక్ష్మి శ్రీ భగవాన్ తీసుకువెళ్ళింది. ప్రతి 7 కనుమనాడు లక్ష్మికి, ఇతర ఆవులకి, ఎద్దులకి గోశాలలో పెద్ద పండుగ చేసేవారు. పెద్ద నముసే సెదవు ప్రీతి నిడనెండు పొద్దముల చక్కనిడ పూనెదవు నీకి భక్తి ఎటు వచ్చెనొకొ పల్గవే మయూరా నీ కళయు నీ చలవు నీ నడక నీటు నీ కొడుకు నీ తడుకు నీ బెడుకుగా నా కమిడడి కినటనన్ చెలు పులీలన్ మా కనులు చొక్కును సుమాసిదమయూరా గారవము ప్రీతి ఘనకారుణిమ తొల్క వారకయు నర్చు భగవానులు సమీక్ష తోరపు కుతూహలముతో నిను వచించ శ్రీరమణునాశ్రమపు శ్రీ విరమయూర వినవేగ
పరువెత్తన్ నాణ్యముగన ప్రముగనాట్యమటు సల్ప వీణని నదంబు వినవేగ పరువెత్తన్ నాణ్యముగన ప్రముగనాట్యమటు సల్ప శోణగిరి శ్రీరమణు శుద్ధమతిహర్త వాణి అవతారమవనందగుమయూర సత్వగుణ తేజమిటు సాకృతి తత్వమసి వాక్యమిటు ధావళి మదాచ సత్వగుణ తేజమిటు సాకృతి తత్వమసి వాక్యమిటు ధావళి మదాచ స్వత్వమౌ నీవు భగవానులకు సంపూర్ణత్వమున నీవ ఉరాసితమయూర ఎందరుణశైలమిది ఎందది వరోడ అందుజనియించియు మహర్షినిటు చేరన్ ఎందరుణశైలమిది ఎందది వరోడ అందుజనియించి మహర్షినిటు చేరన్ స్కందుని మయూరము చంద్రని భగాత్ర వందనముని కు భగవాను ప్రియపుత్ర సూరి నాగమ్మగారి లేఖలు. రాసిన తేదీ 9/6/1946. అన్న, ఈ మధ్యాహ్నం భగవాన్ భక్తులతో ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్య ఆధ్యాత్మిక బోధ చేస్తూ చాలా పొద్దు గడిపారు. విసుగు విరామం లేకుండా మాట్లాడడం చూసి కొత్తగా వచ్చిన పాందులొకరు లేచి, భగవాన్ తామెప్పుడు సమాధిలోకి వెళ్తారు అని ప్రశ్నించాడు. భక్తులంతా పక్కున నవ్వారు. భగవాన్కు కూడా నవ్వొచ్చింది. ఓహో, అదా నీ సందేహం? సరే చెబుతా, కానీ అసలు సమాధి అంటే ఏమిటి? ఎక్కడికి పోవాలి? కొండ మీది కా, గుహలోక, ఆకాశం మీదికా? సమాధి అంటే ఎలా ఉండాలి? ఏమిటి చెప్పు అని అడిగారు భగవాన్. పాపం అతడు ఏమీ చెప్పలేక చతికిలబడి కొంతసేపు పలక్కుండా కూర్చుని, ఇంద్రియ సంచలనం అణిగితే గాని సమాధి కాదంటారే, ఆ సమాధిలోకి తామెప్పుడు దయచేస్తారా అని అడిగాను. అది సమాచారం. ఏమిరా, ఈ స్వామి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడే, ఈయన ఏమి జ్ఞాని అని వారి ఉద్దేశం. పద్మాసనం వేసుకుని చేతులు కట్టుకుని ఊపిరి బిగబట్టి కూర్చుంటే కానీ సమాధి కాదు. ఒక గుహ ఉండాలి, నిత్యం దానిలోకి వస్తూ పోతూ ఉండాలి, అప్పుడు ఈ స్వామి భలే దొడ్డవాడురా అంటారు. నేను, ఈ భక్తులు ఈ కార్యక్రమం అంతా పెట్టుకొని ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే ఇదేం స్వామిరా అని వారి సందేహం. పాపం ఏం చేసేది నేను? పూర్వం కూడా ఇలాగే ఒకటి జరిగింది 2 సార్లు. నేను గురుముహూర్తంలో ఉండగా చూసిన ఒకరిద్దరు స్కందాశ్రమం నుంచి వచ్చి అందరితో మాట్లాడుతూ కార్యక్రమం గమనిస్తూ ఉండడం చూసి ఆదుర్దాతో, స్వామి స్వామి, మీరు మీ వెనకటి రూపంతో దర్శనమియ్యండి అని దుఃఖించడం కూడా కద్దు. అయ్యో, ఈ స్వామి చెడిపోతున్నాడే అని వారి తలంపు. మనమేం చేస్తాం? అప్పుడు అలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఇలా ఉండవలసి వచ్చింది. ఏ కాలానికి ఎలా నడవాలో అలా నడుస్తుంది. కానీ వీరి దృష్టికి అన్నం తినకుండాను మాట్లాడకుండా ఉంటే చాలు, స్వామిత్వం వచ్చేస్తుంది, లోకం ఇదే భ్రమలో పడతారు అన్నారు భగవాన్. సరే అన్న, ఉంటాను, వీలు చూసుకొని
ఇంకో ఉత్తరం రాస్తాను. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర విశేషాలు నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. సర్వే జన సుఖినో భవంతు. ప్రోమ్